ఇది హిపోక్రసీ లేకుండా చెప్పండి ఆన్సర్. మీరు ఒక స్టేజ్లో కోట శ్రీనివాస్ గారికి కాంపిటీటర్గా ఫీల్ అయ్యారు, అతనికంటే నేను గొప్ప నటుని అవ్వగలను అనే పరిస్థితిలో మీరు ఫీల్ అయ్యారు, నిజమేనా? కోట శ్రీనివాసరావు గురించి చెప్తా. కోట శ్రీనివాసరావు గారి ఉండే ఇంట్లో అతనితో నాటకం ఆడుతూ అతని చేత అన్నం కల్పించుకుని ముద్దలు తిన్నవాడిని నేను. అతనితో ట్రావెల్ అయినవాడిని. త్రికరణ శుద్ధిగా ఒకటి చెప్తా అంటే, కోట శ్రీనివాసరావు నాకన్నా కాదు, చాలామంది కన్నా గొప్ప నటుడు. ఈ వాస్ నెవర్ ఎ కాంపిటీషన్ టు మీ. అయితే నన్ను అతనికి కాంపిటీషన్గా చెస్ ప్లేయర్లాగా ఒక అది పావు తీసి నన్ను పెట్టడానికి కొంతమంది ప్రయత్నం చేశారు. అది ఆయన బాధపడ్డాడు. స్వయంగా ఇంటికి వచ్చి నేను ఫ్లైట్లో దిగ్గానే ఇంటే ముందున్నాడు, కోట శ్రీనివాసరావు మా ఇంటికి వచ్చాడు ఏమిటి. వ్యక్తిగా గురించి మాట్లాడలా, వ్యక్తిగా లక్ష్యమైన ఉండొచ్చు, యాక్టర్గా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఎనీడే. నాకన్నా చాలా గొప్ప నటుడు, నాకన్నా కాదు చాలామంది కన్నా గొప్ప. వేరే వెయిటింగ్ ఇంకా భరణి ఆ వేషం నువ్వు వేస్తున్నావు కదా వెయ్యకు. ఎందుకు సార్? నన్ను తీసేసి నీకు ఇస్తున్నారా వేషం వేయకు. మరి నేను వేయకపోతే వాళ్ళు పెద్దవాళ్ళు సార్, మరి నేను నాకు సర్వైవల్ లేదు కదా, ఏంటి నాకన్నా గొప్ప, నేను ఇప్పిస్తాను ముందా అంటే, మీరు ఇప్పిస్తే వేయాల్సిన స్థితి నాకు లేదు, అయితే వేస్తా అంటావు తప్పదు సార్, నేను చెప్పేసాను వెయ్యనల్ల అబద్ధం ఆడలేదు అంటే వేస్తా. మీకన్నా గొప్పగా వేసాను లేదా పక్కన నిజానికి గొప్పగా వేయలేదు, కోట శ్రీనివాసరావు వేసి ఉంటేనే ఆ సినిమా బాగుండేది. అంచేత కోట శ్రీనివాసరావు ఈక్వల్ కూడా చాలా రంగస్థలం కూడా మేము షేర్ చేసుకున్నాం. కోట శ్రీనివాసరావు నిర్బంధంగా ఎప్పుడు నాకు పోటీ కాదు, నాకన్నా మంచి నటుడు. ఎందుకు అది ఆ సినిమాలోంచి ఎందుకు వద్దనుకున్నారు కోట గారు? వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ వచ్చాయి, వాళ్ళ డబ్బా ఈ ఒక్కొక్క వ్యక్తి అంటాడు, క్యారెక్టర్ అంటాడు, అది ఒక అతను వచ్చాడు మీరు వేయాలి వేషం అంటే నేను నైట్ సార్ నైట్స్ అయితే నేను చేయనాయా, 20 నైట్స్ నేను ఎక్కడ చేస్తాను, మీరే వేయాలి సార్, లేకపోతే ఇంకెవరికి వెళ్ళాలి కోటకి వెళ్ళాలి అది ఎవరికి వెళ్తున్నా అది వెళ్ళాడు. వెళ్ళి లేదు సార్ నేను మీరైతే నైట్స్ కాకపోతే దాన్ని కొన్ని డేస్ చేసుకుంటే కానీ నేను పడలేనండి అతనితో, మీరే నిన్ననే ఆయన బర్త్డే నేను విష్ చేసి ఎత్తలేదు, సరస్వతి పుత్ర నమస్కారం అంటుంటాడు. ఎందుకంటే నాటకాల్లో నేను ఆయన డైరెక్ట్ చేశాను, చేస్తే కోట శ్రీనివాసరావు మహానటుడే కానీ నాటకాల్లో మాకన్నా ఏం కాదు, మేము చాలా గొప్ప నటులు స్టే రంగస్థలం మీద మేము చాలా గొప్ప నటులు, చాలా పాపులర్ మేము కోట శ్రీనివాసరావు కన్నా, సినిమాల్లో చాలా గొప్ప. ఏంటి తేడా అక్కడికి ఇక్కడికి అంటే మా పాత్రలు, ఇప్పుడు అతనికి క్లిక్ అయిన తర్వాత మంచి పాత్రలు వస్తారు, మంచి పాత్రల వల్ల ఎలివేట్ అవుతాడు ఇప్పుడు, అంతే కదా. ఇప్పుడు ప్రకాష్ రాజు పాత్ర ప్రకాష్ రాజులా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ప్రకాష్ రాజు కోసం రాసే పాత్రల వల్ల అతను ఎలివేట్ అవుతాడు. అది అంతే కెపాసిటీ ఉన్న పక్క వాళ్ళు కూడా రాణించలేరు, పాత్ర వీక్ అయితే బలహీనమైన పాత్ర. మరి మీకు కోట గారికి ఇచ్చిన పాత్ర మీకు ఇచ్చారుగా, ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ చెప్పారో మీరు, అదే అది నేను చేయలేకపోయాను ఆ స్థాయిలో. ఆడు కొన్ని పట్లు ఉన్నాయి, కొంత గాంభీర్యం కొన్ని ఉన్నాయి, కొన్ని పట్లు నేను ఇప్పుడు అతడిలో నా వేషం అతను చేయలేకపోవచ్చు కదా, యమనీలో వేషం అతను చేయలేకపోవచ్చుగా. అట్లా కొంతమంది కొన్ని పాత్రలు బాగా చేయగలరు, అట్లాగా ఎక్కువ పాత్రలు వాళ్ళు బాగా చేయగలరు. మన సెంటిమెంట్ నేను ఎక్కువ బాగా చేయగలను, అట్లా అంతే తప్ప ఎంజాయ్ చేశాను. వేషాలు రైటర్ని అసలు ఏమీ కష్టపడలే, పంపు కింద నీళ్లు తాగాను, ఇలా వెయిట్ చేశాను ఆఫీస్ ఏమి అబద్ధాలు, హాయిగా ఎంజాయ్ చేసి వదులుకున్నా, వద్దు నాకు వేషం, వద్దు నాకు సినిమా అనే స్థితికి నేను ఉన్నా.